అదే జ్ఞానము, అదే భక్తి కదా. భక్తి అంటే ఇంక వేరే ఏముంటుంది? ఈ సకల జగత్తును నిలబెట్టేది పరమేశ్వరుడు ఒక్కడే. భక్తి అంటే అదే భక్తి. ఊరికే అల్లరి చేస్తే భక్తి అవుతుందా? బాణాసంఖ్య కాలిస్తే భక్తి అవుతుందా? అవదు. ఇది భక్తి. తస్మాత్ అలా ఎలా చెప్పారు? పరమేశ్వరుని యొక్క కర్మయే అని ఎలా చెప్పగలము? ప్రశాసనాత్, ప్రశాసనము వలన. ఏమిటి ప్రశాసనము అంటే? ప్రశాసనం హి ఇహ శ్రూయతే. ఈ అక్షర బ్రాహ్మణమునందు ఈ ప్రశాసనము అనేది మనకి వినబడుతూ ఉన్నది. శృతి కదా, అంచేత వినబడుతూ ఉంది. ఎలాగా? ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గీ సూర్యాచంద్రమసౌ విధృతౌ తిష్ఠతః ఇత్యాది. సూర్యుడు ఉన్నాడండి, మండే గోళము. సూర్యుడు అంటే మండే గోళము. ఆ మాట వినడానికి సింపుల్గా ఉంది. మండే అంటే ఎలా మండడమో తెలుసా? మొత్తం సోలార్ సిస్టమ్లంతా కూడా కాంతితోటి వేడితోటి నింపే అంత మంటది. గోళము అంటే అలా నిమ్మకాయ నారింజకాయలాగా ఉందనుకుంటున్నారా? లేకపోతే ఏదో పెద్ద పళ్ళెలాగా ఉందనుకుంటున్నారా? ఏమన్నా అసలు ఐడియా ఉందా మీకు? ఆ గోళం అంటే ఎంత ఉందోనో, చాలా పెద్దది. ఎంత పెద్దది? నా వల్ల కాదు, నేను చెప్పినా మీరు ఊహించకుండా చేయలేరు. కాబట్టి వదిలిపెట్టేసేయండి దాన్ని. పెద్దది, చాలా పెద్దది. అది మండే గోళము, మహాశక్తి. కానీ అది జడము అంటాడు. సైంటిస్ట్ ఏమంటాడు? జడము అంటాడు. సాంఖ్యులు ఏమంటారు? జడము అంటారు. అందరూ జడము అంటారు. జడమే. నేను ఇద్దరిని చూశాను. ఈ పాయింట్ని కరెక్ట్గా చెప్పిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఉపనిషత్తుల నుంచి చెప్పిన మా ఇద్దరు మహాత్ములు, శ్రీరామకృష్ణ గురుదేవులు చెప్పేవారు. ఏమనంటే, ఆ శక్తి రాది, అది పరమాత్మ యొక్క శక్తి. సూర్యుడు పరమాత్మ యొక్క శక్తి. ఇప్పుడు బలం మీద ఇలా కొట్టాను. ఆ శక్తి అది జడమా చేతనమా చెప్పండి? జడం. జడంలాగా అనిపిస్తుంది దేహం, జడంగా జడంలాగే అనిపిస్తుంది. దేహము జడమే కదండి, అలా అనిపిస్తుంది. కానీ మీరు కొంచెం లోతుగా చూడగలిగితే, ఈ చేతనం నుంచి వచ్చింది ఆ శక్తి, జడం నుంచి రాదు. ఆ సూర్యుడు అలా వచ్చాడు. అది మీకు కనబడేది జడము, కానీ ఆ కనబడే శక్తి వెనుక కనబడని చైతన్యము బలదు. చైతన్యం యొక్క శక్తి అది. అంచేత గీతలో ఏమంటాడు? యథాదిత్యగతం తేజ జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నవు. ఈ మూడు కూడా జడములుగా భాషిస్తాయి మీరు. ఆ తేజస్సు, తేజస్సు అంటే జడమే, తేజస్సు అంటే వేడి వెలుగును, జడమే జడములా భాషిస్తుంది. అది జడము కాదు. తత్తేజో బుద్ధి మామకం. అంచేత శ్రీ రామకృష్ణులు అలా చెప్పారు. రామతీర్థ ఏమని చెప్పాడంటే, ఎనర్జీ దట్ యు సీ ఇన్ ది వరల్డ్ ఈస్ ది బెస్ట్ సింబల్ ఫర్ గాడ్ అని చెప్పాడు. బెస్ట్ సింబల్ అని ఆయన అన్నాడు. అసలు ఈ శాక్తేయులు ఆ శక్తిని ఆరాధిస్తడం అన్నది అలా వచ్చిందది. దాని బేసిక్ విషన్ ఏమంటే, తర్వాత తర్వాత దానికి రూపం పెట్టి మరొకటి పెట్టి మరొకటి పెట్టి వాళ్ళు దాన్ని ఎంత కంగాలిగా చేసి పెట్టారు. పశువుల్ని బలి ఇచ్చి ఏవేవో చేశారు. బట్ ఒరిజినల్ విషన్ వాజ్ సో క్లీన్. ఏమిటంటే, ఈ కనపడే పవర్ ఈజ్ ద సింబల్, బెస్ట్ సింబల్ ఫర్ గాడ్, బికాజ్ ఇట్ ఈజ్ నాట్ ఎ పవర్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ ఈజ్ నాట్ ద పవర్ ఇండిపెండెంట్. నో, ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. అంచేత ఆ పవర్ ద్వారా నువ్వు గాడ్ని ఆరాధించవచ్చు అని అలా వచ్చింది. దేర్ఫోర్ ఈ ఇక్కడ సరిగ్గా అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. గార్గి ఈ సూర్యుణ్ణి చంద్రుణ్ణి అలా నిలబెడుతున్న ఇది ఎవరో తెలుసిన? అక్షర పరబ్రహ్మ. అక్షర పరబ్రహ్మ యొక్క శాసనమునందు. శాసనము అంటే చేతనుడు అవుతాడు. నిర్వహణ అది చేతన ధర్మము, శాసనము. ఇప్పుడు ఏదైనా ఆఫీస్ ఉందనుకోండి, ఆఫీసులో మనుషులు పనిచేస్తూ ఉంటారు, రోబోట్లు కూడా పనిచేస్తాయి. మీకు తెలుసా సంగతి?
రోబోట్లు కూడా పనిచేస్తాయి. నేను ఒక హాస్పిటల్ చూశాను, జేఎఫ్కే హాస్పిటల్ అని, జాన్ ఎఫ్ కెన్నడీ హాస్పిటల్ అని, న్యూజెర్సీలో ఉంది ఆ పెద్ద హాస్పిటల్. న్యూజెర్సీలో ఎడిసన్ పక్కన ఉంది. నేను 4-5 సార్లు వెళ్ళాను కూడా ఆ హాస్పిటల్, ఎవరినో కలవడానికి వెళ్ళాను. ఒక డాక్టర్ గారు నాకు తెలుసున్న ఆయన ఉంటాయి ఆ హాస్పిటల్లో. నర్సులు అందరూ పనిచేస్తారు, డాక్టర్లు రోబోట్లు పనిచేస్తాయి. అదే రోబోట్లు చేసి పని చేసి చాలా ఉంటుంది, మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ప్రతి బెడ్కి ఇక్కడలాగా బెడ్ మీద పేషెంట్ను వదిలిపెట్టి వాళ్ళు నిద్రపోవడం అలా ఉండదు అక్కడ. అక్కడ ప్రతి బెడ్కి ప్రతి పేషెంట్కి 24 అవర్స్ మానిటరింగ్ ఉంటుంది. ఆ మానిటరింగ్ అంతా రోబోట్స్ చేస్తాయి. అంటే ఆ పేషెంట్ రోజుకి 3 టాబ్లెట్లు వేసుకోవాలనుకోండి, నర్సు వెళ్ళి ఇవ్వడం అన్నది అక్కడ కుదరదు అలాగా. ఎందుకంటే 1000 పేషెంట్స్ ఉంటారు, దాని నర్సుల వల్ల అవ్వదు. ఆ రోబోట్ వెళ్ళి అక్కడ టాబ్లెట్ పెట్టి టింగ్ టింగ్ అని వచ్చి లేచక్క వస్తుంది. అలా అలా రోబోట్లు తిరుగుతూ ఉంటాయి కారిడార్లలో. నిజంగా దానికి ఒక చిన్న ట్రాక్ ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే రోడ్డు మీద ట్రాములో అవి తిరిగేప్పుడు ఒకటికో ట్రాక్ పైన అలా ఉంటుంది, ఆ ట్రాక్ మీద తిరుగుతూ చేస్తాయి. కాబట్టి దీని జనరల్ మేనేజర్ కూడా ఒక రోబోట్ అని ఒప్పుకుంటారా మీరు? అదే ఒప్పుకోరు. జనరల్ మేనేజర్ రోబోట్ అవ్వడం, డిప్యూటీ జనరల్ మేనేజర్ అయినా పర్వాలేదు, కానీ జనరల్ మేనేజర్ మాత్రం చేతనుడు అవుతాడు, రోబోట్ అవ్వడం. ఆ విధంగా ఈ ఆకాశము, ఇవన్నీ సూర్యుడు చంద్రుడు, ఇవన్నీ జడముల్లాగా మీకు భాషించిన ఇవన్నీ కూడా అక్షర పరబ్రహ్మ యొక్క శాసనమునందు ఉన్నవి. ఆ శాసనము అనే ధర్మాన్ని బట్టి ఆ అక్షర పరబ్రహ్మ చేతనమే కానీ జడము కాదు. ప్రశాసనం చ పారమేశ్వరం కర్మ. ప్రశాసనము పరమేశ్వరుని యొక్క కర్మ. ఇప్పుడు వేడి అన్నారనుకోండి, అది అగ్ని యొక్క కర్మ, అగ్ని జడము. ఓకే, యూ కెన్ గెట్ అవే విత్ ఇట్, యూ కెన్ గెట్ అవే విత్ ఇట్. కానీ ఈ అగ్నిని, ఈ పృథివీని, వీటన్నిటినీ శాసించేది దట్ కెనాట్ బి జడం, దట్ ఓన్లీ చేతనమైన పరమాశ. అసలు నిజానికి ఈ చేతనము జడము అనే మనం మోస్ట్ క్రిటికల్ డిస్టింక్షన్, అసలు దేవుడు అనే పేరు అక్కడి నుంచే వచ్చింది. దేవహ అనే పేరే అసలు చేతన, చైతన్యము అక్కడి. ఇట్ ఈస్ దేవహ ఓన్లీ బికాజ్ ఇట్ ఈస్ నాట్ జడ. జడమయ్యే అవకాశము ఉన్నది ఆ పూర్వపక్షాలన్నింటినీ త్రోసిపుచ్చి అది జడము కాదు అని చెప్పడం కోసం సంస్కృతంలో దేవహ అన్నారు. సంస్కృతంలో దేవహ అన్నారు, పుల్లింగమే ఉండి తీరాలనే రూల్ ఏం లేదు కనుక దేవత అని కూడా అన్నారు. స్త్రీలింగముగా మాత్రమే ఎందుకు ఉండాలి? దైవం అని కూడా అన్నారు. అదంతా లాంగ్వేజ్, సేమ్ వర్డ్, ప్రత్యయాన్ని బట్టి వచ్చింది. తెలుగులో ఏమన్నారు ఇప్పుడు? దేవహ అన్నారు అనుకోండి, డు మూవ్ ఊ లు ఏది పెట్టాలి? లు వద్దు, బహువచనం కనుక డు మూవ్ ఊ ఏది పెట్టాలి? డూ పెట్టారు. దేవు డూ అని డూ పెడితే ఆ డూను పట్టుకుని మన వాళ్ళు ఎంత దూరం లాక్కుపోవాలో అంత దూరం లాక్కుపోయి ఇంకా అసలు ఆ శబ్దానికి తత్వం ఎవరికి, చుట్టుముట్టు ఉన్నవాడికి ఎవరికి తెలియని స్థితిని నిర్మాణం చేసి పెట్టారు. డూ అంటే ఏమవుతాడు? డూ డూ అని ఎవళ్ళు అంటున్నారు కాబట్టి మగాళ్ళని అంటున్నాడు డూ అని. కాబట్టి దేవుడు ఒక మగవాడు, మగవాడికి ఏమిటవుతుంది? పెళ్లి కావాలి కాబట్టి దేవుడికి పెళ్లి. పూర్వం మగవాళ్ళు మోర్ దాన్ ఒక లేడీని పెళ్లి ఆడేవాళ్ళు కాబట్టి మోర్ దాన్ 1 లేడీ తోటి పెళ్లి. ఇంకా ఇట్ గోస్ ఆనండ్ 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 ఆనండ్. ఎక్కడ ఆగుతుందంటే ఆగదుంటుంది, అది ఆగి ప్రసక్తే లేదు. ఎందుకంటే మీకు ఒరిజినల్ విషన్ నుంచి స్నాప్ అయిపోయి మీరు దారి తప్పేసి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ తేలుతారంటే, ఒరిజినల్ రోడ్డు నిలబెట్టి ఎక్కడెక్కడో తిరిగివాడు ఎక్కడ తేలుతాడంటే ఎక్కడో అక్కడ తేలుతాడు. Very unfortunate. That is the weakness of religion. A tattvam tode sambandham lekunda undadame weakness of the religion. Huge problem. Prashasanam cha parameshwaram karma. Na achetanasya pradhanasya prashasanam bhavati. ఏమన్నా ప్రధానము జగత్తుకంతకీ హేతు అయినా కూడా దానికి ప్రశాసనం అనేది కుదరదు.
బంగా మట్టి కుండలకి మృతు కుండలకి పదార్థం అయితే అవ్వచ్చు కాక, కానీ కుండలని శాసించేది మాత్రం మృతు కాదు. చెప్తున్నారు ఆయన మాట, నహి అచేతనానాం ఘటాది కారణానాం మృదాదీనాం ఘటాది విషయం ప్రశాసనం అస్తి. ఎందుకంటే హీ అంటే బికాస్ ఘటము ఘట కారణము మృత్ ఉపాదానము, కానీ ఆ ఉపాదానము ఘటమును శాసించలేదు, ఘటమునకు శాసకము కాదు. అంటే ఈ ఘటము, ఈ ఘటాన్ని పూజకు వాడండి, ఈ ఘటాన్ని కాఫీ తాగడానికి వాడండి, ఈ ఘటం ఇక్కడ పెట్టండి, ఆ ఘటం అక్కడ పెట్టండి, ఇలాంటి శాసించేది ఎవరవుతారు? చేతనుడు అవుతాడా లేకపోతే బట్టే శాసిస్తుందా? శాసించి ఈ ఒక్క వాక్యాన్ని బట్టి వాచారంభణం వికారో నామధేయం ముక్తిగేత్యవ సత్యం అనేది అది పరిణామకారణవాదము కాదు అని ఈ ఒక్క మాటను బట్టి చెప్పచ్చు. అక్కడ పరిణామకారణం కాదు చెప్తాను. చాలామంది భ్రమపడతారు. భ్రమంటే ఎవరు భ్రమపడతారంటే బాగా చదువుకున్న వాళ్ళు కూడా భ్రమపడతారు. చదువుకున్న వాళ్ళు భ్రమపడితేనే అది భ్రమ. చదువుకోని వాడు భ్రమపడ్డాడు భ్రమపడలేదు అత్యల్పం, దాని గురించి చెప్పి మాటే లేదు. సో ఎనివే, కాబట్టి మట్టి మొదలైన అచేతన కారణములు ఏవైతే ఉన్నాయో ఉపాదానములే, అవి ఘటాది కార్యములను ఉపాదానములుగా నిలబెడుతూ ఉంటాయే తప్ప విధృతి ఉంటుంది, ధృతి ఉంటుంది, నిలబెట్టడం ఉంటుంది. మట్టే నిలబెడుతుంది కానీ మట్టి శాసించదు. అలాజ్ ఇక్కడ అక్షరము నిలబెడుతుంది, శాసిస్తుంది. నిలబెడుతుంది కాబట్టి ఉపాదానము, శాసిస్తుంది కాబట్టి చేతనము, చేతనోపాదానం కాబట్టి వివర్తమవుతుంది. చేతనోపాదానం అయితే వివర్తమైతే రాలేదు, ఇంకా పరిణామం కుదరదు, చైతన్యంలో పరిణామం ఉండదు అని ఈ విధంగా చాలా ఫార్ రీచింగ్ కన్క్లూషన్స్ని దాంట్లో ప్రతిపాదిస్తూ ఉంటారు. మంచిది. సంకల్పం కూడా ఇలాగే, సంకల్పం కూడా చేతన ధర్మమే తప్ప జడధర్మము కాదు. కాబట్టి ఉపాదానము చేతనమా జడమా అనేది క్లించి చేయటానికి శాసనము సంకల్పము ఈ రెండింటినీ వాడతారు. తరచుగా సంకల్పాన్ని వాడడం మీరు చూశారు. ఈక్షతేర్ణ శబ్దం ఈక్షతి అంటే సంకల్పించుట, ఇక్కడ శాసనం శాసించుట. అన్యభావ్యావృత్తేశ్చ ఇంకొక హేతు ఏమిటి? అక్షరము చేతనము ప్రధానము వలె జడము కాదు అని చెప్పుటకు ఇంకొక హేతు ఏమిటది? అన్యభావ వ్యావృత్తి చ అంటే మరో హేతు. ఆ మరో హేతు ఏమిటంటే అన్యభావ వ్యావృత్తి. మీరు కాషస్గా పట్టుకోవాలి దాన్ని. వ్యావృత్తే అంటే పంచమే. అన్యభావ వ్యావృత్తేశ్చ కారణాత్ బ్రహ్మైవ అక్షరశబ్దవాచ్యం. అక్షరము అనే శబ్దము చేత చెప్పబడేది చేతన బ్రహ్మయే అనుటకు మరి ఒక కారణము ఏమిటంటే అన్యభావ వ్యావృత్తి. తస్యైవ అంబరాంతధృతి కర్మ నాణ్యస్య కస్యచిత్. ఆ అంబర ఈ అన్యభావ వ్యావృత్తి అనే కారణాన్ని బట్టి మనం ఏమి కంక్లూషన్ చేస్తున్నాము అంటే, సో అంబరాంతధృతి అనే ఈ కర్మ అంటే అంబరము వరకు ఉండే పృథివీ నుంచి అంబరము వరకు ఉండే జగత్తును నిలబెట్టుట అనే ఈ పని ఆ పరబ్రహ్మదే పరమాత్మదే తప్ప మరి దేనిది కాదు. అంటే ప్రధానము ఇత్యాది వాటిది కాదు. ఎందువల్లంటే అన్యభావ వ్యావృత్తి అనే ఒక ఎడిషనల్ రీజన్, హేతువు చెప్తున్నా. కిమిదమన్యభావ వ్యావృత్తేరితి. ఏమిటంటే అన్యభావ వ్యావృత్తి వలన పరమాత్మయే అక్షరము అని మీరు చెప్పేస్తున్నారు. ఏమిటి శ్రీ అన్యభావ వ్యావృత్తి అంటే ఏమిటో చెప్పండి. అన్యస్య భావ అన్యభావ ఇతరమై ఉండుట. ఇతరము యొక్క ఉండుట అంటే ఇప్పుడు ఈ జగత్తుకంతకీ శాసకము నిలబెట్టేది ఉంది ఏమండి, ఆ ఉన్నదేది? పరబ్రహ్మయా? పరబ్రహ్మ కంటే ఇతరమా?
ఇతరము, ఆ ఉన్నది ఇతరము అంటే అన్యభావం అవుతుంది. ఇతరము అంటే ప్రధానం కావచ్చు, పరమాణువులు కావచ్చు, శూన్యం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇతరం ఒక్క పదంతో అన్నింటినీ కొట్టి పారేస్తున్నారు. ఇతరం అంటే దేనికంటే ఇతరము? బ్రహ్మ కంటే ఇతరము. బ్రహ్మ అనే పదం బ్రహ్మ జిజ్ఞాస నుంచి అనువృత్తి వచ్చింది. కాబట్టి అన్యము అంటే బ్రహ్మ కంటే ఇతరము. బ్రహ్మ కంటే ఇతరం అంటే ఏదవుతున్నది? సాంఖ్యులు ప్రధానం అంటారు, వైశేషికులు పరమాణువులు అంటారు, శూన్యవాదులు శూన్యం అంటారు. ఇలాగ ఇతరములు ఏవో చెప్పారు. ఆ ఇతరము ఉన్నది, అది నిలబెడుతోంది అని చెప్తున్నారే. ఆ ఇతరము యొక్క సత్తను, ఉనికిని తొలగిస్తోంది శృతి. వ్యావృత్తి అంటే తొలగించుట. బ్రహ్మ తప్ప ఇతరమును సర్వమును తీసి పక్కన పెడుతోంది. చెస్ ప్లేలో ఈ మంత్రి అన్నిటినీ తీసి పక్కన పెట్టి తను ఒక్కడే నిలబడి ఉన్నాడు. అలాగా అన్నింటినీ కొట్టేస్తూ ఉంటారు కదా. ఇది ఉంది, ఇక్కడ సెకట్ ఉంది, టక్ లేదు ఇప్పుడు. బంటు ఉంది, టక్ ఇప్పుడు లేదు. అలాగా అది అన్య భావ వ్యావృత్తి. తస్మాత్ వ్యావృత్తి అన్యభావ వ్యావృత్తిరితి. ఇతరము యొక్క ఉనికిని తొలగించుట అని అర్థం. ఓకే, ఏతదుక్తం భవతి. అయ్యా ఏమిటో కొంచెం వివరం చెప్పండి. ఇతరము యొక్క ఉనికిని తొలగించుట అంటే బాగానే ఉంది, మీరు వ్యాఖ్యానం చేశారు, దానికి కొంచెం మీరు విడదీసి విడమర్చి ఇస్తే బాగుంటుంది. అయ్యా చెప్తా వినండి. యదన్యద్బ్రహ్మణ అక్షరశబ్దవాచ్యం ఇహ ఆశంక్యతే తద్భావాత్ ఇదం అంబరాంత విధారణం అక్షరం యావర్తయతి శృతి. చూడండి, పృథివీ నుంచి ఆకాశం వరకు నిలబెట్టేది ఏది? అక్షరము. ఈ అక్షరం ఏమిటి? బ్రహ్మయా, బ్రహ్మ కంటే ఇతరమా? అంటే బ్రహ్మయే గాని బ్రహ్మ కంటే ఇతరము మాత్రము కాదు. ఆ ఇతరం ఏమిటో చెప్పచ్చు. ఇతరం ఒకటైతే చెప్తాం, నాలుగు ఉన్నాయి. అంచేత ఇతర శబ్దంతో అన్నింటినీ కవర్ చేసి తోసిపుచ్చేస్తుంది. బ్రహ్మయా, బ్రహ్మ కంటే ఇతరమా అని ప్రశ్న వేసుకుని ఇక్కడ అక్షర శబ్దవాచ్యము బ్రహ్మ కంటే ఇతరము అనే ఆశంకను లేవనెత్తి, ప్రధానము ఇత్యాదులు ఇతరము కావచ్చును అనే ఆశంకను లేవనెత్తి, ఆ ఇతరము యొక్క ఉనికి నుండి, ఆ ఇతరమై ఉండుట నుండి అంబరాంత విధృతికి కారణము, అంబరాంతమును నిలబెట్టేది ఏది? బ్రహ్మ కంటే ఇతరమైన ప్రధానము, బ్రహ్మ కంటే ఇతరమైన పరమాణువు ఇత్యాదినన్నిటినీ కూడా ఈ శృతి త్రోసిపుచ్చుతున్నది. అదే అన్యభావ వ్యావృత్తి. ఎక్కడ త్రోసిపుచ్చింది? తద్వా ఏతదక్షరం గార్గీ అదృష్టం ద్రష్టృ అశ్రుతం శ్రోత్రం అమతం మంత్రం అవిజ్ఞాతం విజ్ఞాతృ ఇది. ఓకే, ఇది ఇతర భావ వ్యావృత్తి అయిపోతుంది. ఎలా అవుతుందో చెప్తా చూడండి. ఓ గార్గి, ఆ ఈ అక్షరం ఉన్నదే, తత్ ఏతత్ అక్షరం, తత్ ఏతత్ అక్షరం, ఆ ఈ, ఆ ఈ అంటే ఆ సర్వ జగత్తుకి ఆశ్రయముగా చెప్పబడిన అవ్యాకృతమునకు కూడా ఓతప్రోత భావముతో నిలబెట్టేది అని చెప్పిన ఆ ఈ అక్షరం ఉన్నదే, ఇది ఓ గార్గి, ఇది అదృష్టం, కంటికి కనపడదు. కంటికి కనపడదు అని మీరంటే ప్రధానం కావచ్చు, ప్రధానం కూడా కంటికి కనపడదు. పరమాణువులు కావచ్చు, ప్రధానం పరమాణువులు కంటికి కనపడవు. శూన్యం కావచ్చు, శూన్యము కంటికి కనపడదు. బ్రహ్మ కూడా పెట్టండి, చేతన బ్రహ్మ, చేతనము కంటికి కనపడదు. ఏదైనా కావచ్చుగా, మంచిది అదృష్టం ఏదైనా కావచ్చు. పక్కనే ఉంది ద్రష్టృ, చూచేది. ఇప్పుడు చూచేదంటే ప్రధానం చూస్తుందా? చూడదు, జడం కదండి, చూడదు. తీసిపారే ప్రధానాన్ని. పరమాణువులు చూస్తాయా? చూడదు, జడము కనుక తీసిపారే. శూన్యం చూస్తుందా? చూడదు, తీసిపారే. ఇంకేదైనా చూస్తుందా? చూడదు, తీసిపారే. అలాగా అన్యభావమును త్రోసిపుచ్చుకుంటూ పోయారు. ఒక్క వర్డ్ చాలు,
అదృష్టం అంటే అన్నిటికీ అన్వయిస్తుంది, కానీ ద్రష్టలు అంటే మటుకు అన్నిటినీ త్రోసిపుచ్చి ఒక్కటే మిగులుతుంది. అశ్రుతం శ్రోత్రం, అది వింటుంది శ్రోత్రం, కానీ శ్రోత్రం అంటే అది వింటుంది కానీ వినబడదు. వినబడదు అంటే అన్నిటికీ సమానం, శ్రోత్రం అంటే మటుకు చేతనం ఒక్కటే. ఆ మతం మంత్రు అది మనస్సు చేత ఊహించబడదు అంటే ఏదైనా కావచ్చు, కానీ మననము చేస్తుంది అంటే మటుకు చేతనమవుతుంది. అవిజ్ఞాతం తెలియబడదు అంటే ఏదైనా కావచ్చు, కానీ విజ్ఞాతృ అనేప్పటికీ తెలుసుకునేది అంటే మాత్రం చేతనమే అవుతుంది. ఈ ఒక్క మంత్రం చేత అన్యభావములనన్నిటినీ త్రోసిపుచ్చినారు. ఇది ఎలాగంటే సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు పట్టుకుని మొత్తం అందరినీ తోసిపుచ్చి ఒకరిని నిలబెట్టినట్టు. ఎలక్షన్స్లో అలా ఏదో చేస్తూ ఉంటారు కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లో ఇద్దరు తేలేరు, ఇద్దరో ముగ్గురో తేలేరు, అప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు లెక్క పెట్టేస్తే అందరూ అవతలకి పోయి ఒక్కడు పెరుగుతాడు. అలాంటి వాక్యం అది ఆయన వివరిస్తారు. తత్ర అదృష్టత్వాది వ్యపదేశ ప్రధానస్యాపి సంభవతి. ఏమంటే కనపడదు అంటే అది ప్రధానం కూడా కావచ్చు, వినబడదు అంటే ప్రధానం కావచ్చు, బుద్ధికి అందదు అమతం ప్రధానం కావచ్చు, దానికి కూడా సంభవమే. ఇది అదృష్టం అమతం ఇత్యాది. ద్రష్టృత్వాది వ్యపదేశస్తు నసంభవతి అచేతనత్వాత్. కానీ చూచేది అనేది మాత్రం అచేతనములైన ప్రధానము ఇత్యాదులు ఇతరములకు వేటికి కూడా సంభవము కాదు, కేవలము పరమాత్మకు మాత్రమే సంభవం అవుతుంది. ఏమంటే భక్తికి 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 ఆపో అభక్తికి తేడా ఇంటే, అంతా జడమే నడిపిస్తోంది, పవర్ ఎలక్ట్రిసిటీతో తిరుగుతున్నాయి, సూర్యుడు మండే గోళంతో ఇది నడిచిపోతోంది, అంతా జడమే. అది వాడికి భక్తి లేదు, అంతా జడమేనయా, ఈ జడమును నిలబెట్టేది ఒక పరమాత్మ చైతన్యము గలదు, అది భక్తి. భక్తికి అభక్తికి తేడా అక్కడ ఉన్నది. తథా సరిగ్గా ఇలాంటిదే ఇంకొక శృతియో లేకపోతే ఇక్కడనే చూపిస్తున్నారు. ఇంకొక సరిగ్గా అన్యభావ వ్యపదేశానికి ఇంకో హేతువు చెప్తున్నారు. ఏమిటో తెలుస్తుందండి, అది ఆ బ్రహ్మ ఆత్మ అంటారు. ఏమంటే బ్రహ్మ జగత్తుని నిలబెడుతోంది అంటే అక్కడ కూడా నువ్వు సందేహించవచ్చు, బ్రహ్మ చేతనం అని ఎందుకు అనాలి, జడమే అనొచ్చు కదా. బ్రహ్మనే మాట్లాడేది ఇక్కడ, అక్షరం. అక్షరము జగత్తును నిలబెడుతోంది, జడం కావచ్చు, ఆ అక్షరము నీ యొక్క ఆత్మ. ఇప్పుడు జడం అవుతుందా, ఇప్పుడు జడం కాదు, అది కూడా చెప్తున్నారు. అంచేతనే తథ, తథ అంటే అదేవిధంగా. నాణ్యదతోస్తి ద్రష్టృ నాణ్యదతోస్తి శ్రోతృ నాణ్యదతోస్తి మంత్రు నాణ్యదతోస్తి విజ్ఞాతృ ఇతి ఆత్మభేద ప్రతిషేధాత్ న శారీరస్యాపి ఉపాధిమతః అక్షరశబ్దవాచ్యత్వం. ఆ బ్రహ్మ అక్షరము ప్రశాసకము, అది ఈ మంత్రం కూడా బృహదారణ్యకంలో తినా బృహదారణ్యకంలో చేరుకుంటా, ఎస్ ఇది కూడా అక్కడి నుంచే వస్తుంది. ఇప్పుడు ఆ అక్షర పరబ్రహ్మ ఆత్మ అన్నారు. ఆత్మ అంటే ఎవరి ఆత్మ, నా ఆత్మ అంతే కదా, మీ ఆత్మ తత్వమసి, తవ ఆత్మ నీ ఆత్మ, లేకపోతే నా ఆత్మ నీ అన్న నా అన్న. అయితే ఆత్మ అంటే ఇప్పుడు ఈ జగత్తును నిలబెట్టే అక్షర పరబ్రహ్మ ఆత్మ, మరి ఈ జగత్తును చూసే ఆత్మ ఎవరు, జీవాత్మ. జగత్తును చూసేది ఆత్మ కదా, జగత్తును చూసేది నిలబెట్టేది కాదు, ఎవరది, నేను. నేను మిస్టర్ స్వామి, ఈ ఆత్మ వేరే, జగత్తును చూస్తుంది నిలబెట్టడం, జగత్తే వీడి మీద పడిన తాండవం చేస్తూ ఉంటుంది పైగా. ఆ జగత్తును నిలబెట్టే ఆత్మ ఏమిటి, పరమాత్మ అక్షర పరబ్రహ్మ.
అది ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఆత్మలు ఉన్నాయి? రెండు ఆత్మలు. ఒకటి అక్షర పరబ్రహ్మ ఆత్మ, పరమాత్మ అంటారు. రెండోది జీవాత్మ. తేడా ఏమిటి? పరమాత్మ జగత్తును నిలబెడుతుంది, జీవాత్మ ఊరికే జగత్తును చూస్తూ జగత్తులో వ్యవహరిస్తూ ఉంటుంది అని వీళ్ళు తెలివితేటలు. దీన్ని ద్వైతం అంటారు. ఎంత బాగా చెప్పాడు చూడండి, ఎంత కరెక్ట్గా చెప్పాడు చూడండి. ఎందుకంటే మీరు స్థూల బుద్ధితో చూస్తే అలాగే అనిపిస్తుంది. శృతి ఈ తెలివితేటల్ని గమనించి ఓ మాట చెప్పింది, చూడు ఇక్కడ ఇక్కడే ఒకే ఆత్మ ఉంది, రెండు ఆత్మలు లేవు. అది ఆ ఒక ఆత్మ ఏది? అక్షర పరబ్రహ్మ. మరి ఈ కంటితో ఈ లోకాన్ని చూస్తున్న నేను లేదు, అలాగా ఈ చూచే ఆత్మ వేరే మరొకటి లేదు. నాణ్యతతో స్థిద్రష్టు అత ఈ పరమాత్మ కంటే భిన్నంగా అన్యత మరి ఒకటి అన్యభావ వ్యావృత్తి అండి. ఆ మంత్రంలో ఏముంది? అన్యభావ వ్యావృత్తి. ఆ అన్యభావ వ్యావృత్తిని మీకు అతిదైవం దగ్గర ప్రధానాదుల్ని తిరస్కరించి ఇప్పుడు ఆత్మ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికీ రెండు ఆత్మలు పడ్డాయి. ఒకటి అక్షర పరబ్రహ్మయే ఆత్మ, రెండు ఇది చూసేవాడు వినేవాడు ఉన్నాడుగా వీడొకడు, నేను అనేవాడు అహంకారం, ఇదో ఆత్మ. రెండు ఆత్మలు ఉన్నాయి కదా అంటే శృతి ఏం చేసింది? అన్య ఆత్మ అంటే జీవాత్మని, నేను అహంకార రూపమైన ఆత్మను అటువంటి ఆత్మ ఉనికియే తిరస్కరింపబడుతోంది, అటువంటి ఆత్మ లేదు. ఏమంటే లేకపోయినా మాకు అనుభవానికి వస్తుంది. చూడండి, అనుభవానికి రావడం అది దేనికి ప్రూఫ్ కాదు. ఇప్పుడు సినిమాకి వెళ్తే బోల్డ్ అనుభవానికి వస్తాయి, బోల్డ్ అంత శృంగార రసం అనుభవానికి వస్తుంది సినిమాకి వెళ్తే. ఈ మధ్యకాలంలో మొన్న బస్సులో వచ్చారు నేను, ఆ బస్సులో కూడా సినిమా పెట్టాను. ఆ సినిమా పేరు మిర్చి. ఇలా కూర్చున్నా ఇక్కడ సినిమా దాటి మీరు తప్పించుకోలేరు. ఎలా తప్పించుకుంటారు? తలకా ఇలా తిప్పాలి, ఎంతసేపు తిప్పగలరు? చెవుల్లో ఏదైనా పెట్టుకోవాలి, అది కుదరదు. కాబట్టి అది మీతో ఉంటుంది, యూ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. అది ఆపడానికి ఛాన్స్ ఉందని నేను కొంచెం ఏదో అమాయకంగా పోతూ ఉంటాను, దాన్ని ఆపించచ్చనే నాకు తోచలేదు. నా వెనకాల ఆయన ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయనకు తోచింది. ఒక గంట అయ్యాక వెళ్ళారే ఆపేయండిరా అని కోపడ్డాడు ఆయన, వాళ్ళు ఆపేశారు. ఎవరు ఏం మాట్లాడలేదు, అబ్బో ఇలా కూడా చేయొచ్చు, సంతోషించారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఆ మిర్చి చూశాను నేను, చూశానండి, నేను చూడలేదండి. అది ఇట్ గాట్ రిజి ఐ డూ ఐ సీ దట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్. ఏదైనా కొంచెం మంచిదైతే నేను చూస్తాను సంతోషంగా. అంత వయలెన్స్ తప్ప జస్ట్ ఇగో అట్టర్లీ మీనింగ్లెస్ బ్లడ్ షెడ్ తప్ప ఇంకేమీ లేదు. ఇప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది, ఆ ఫీలింగ్లో వీడు అటాక్ చేస్తాడు, అవన్నీ వీ కెన్ అండర్స్టాండ్, ఏమీ లేదు. అలా ఊరికి అలా కొట్టేస్తూ ఉన్నాం, పొడిచేస్తూ ఉన్నాం, నష్టం పడిపోతూ ఉన్నాం, అలా పోతూ ఉన్నాం. పరుషమైన పదజాలంతో డైలాగులు చే ఇలా ఉన్నాయా సినిమాలు? ఈ లోకంలో చాలా వైలెన్స్ పెరిగిందంటే దీని కారణంగానే పెరిగినట్టుందే అని అనిపించింది. వాటెవర్, ఇప్పుడు ఈ చూస్తున్న ఆత్మ ఒకటి ఉందిగా. కాబట్టి పరమాత్మ లోపల ఉంది, ఈ సినిమా చూసిన ఆత్మ జీవాత్మ, రెండు ఆత్మలు ఉన్నాయి. రెండు ఆత్మలు లేవు, అన్యభావ వ్యావృత్తి. ఈ చూసిన ఆత్మ, ఈ జీవాత్మ అనేది ఇట్స్ ఎ ఫ్యాంటమ్. ఇది అక్కడ కనపడ్డవన్నీ సత్యములా? సత్యములు కాదు. అలాగే అనుభవానికి వచ్చుట సత్యత్వ ప్రయోజకము కాదు. అలా అంటారు ఆ పదం, సంస్కృత భాష వేదాంతం తెలుసున్న వాళ్ళు అలా అంటారు. అనుభవానికి వచ్చుట సత్యత్వ ప్రయోజకము కాదు. మీకు స్వప్నంలో ఎవెవో అనుభవానికి వస్తాయి, అవన్నీ సత్యములు అవుతాయా? అవో. కాబట్టి రెండవ ఆత్మ లేదు, ఉందని అనిపిస్తుంది. నిజానికి ఈ రెండో ఆత్మ ఉన్నట్టుగా మీరు అనుకుంటున్నంతసేపు ఆ అసలు ఆత్మ మీకు దూరంగానే ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. పోని విని ఆత్మ వేరేది లేదు, మననము చేసే ఆత్మ అంటే సంకల్పించే ఆత్మ వేరేది లేదు, తెలుసుకునే ఆత్మ వేరేది లేదు అని ఆత్మభేదాన్ని ప్రతిషేధించారు. అన్యభావం వ్యావృత్తి చేసి దానివల్ల ఏమైంది? చేతనం అవుతుంది. ఇప్పుడు అక్షర పరబ్రహ్మ ఆత్మ అయిందంటే చేతనం అవుతుంది. ఇది అన్యభావ వ్యావృత్తి. అయితే ఓ శంక, శంక ఏమిటి? ఇది ద్వైతుల శంక. ద్వైతులు వాళ్ళ పూర్వపక్షం, గట్టి పూర్వపక్షం కింద వాళ్ళు రాసి పెట్టుకుంటారు వాళ్ళ పుస్తకాల్లో. ఇక్కడ శంకరులు పారాగ్రాఫ్ చివర రెండు సెంటెన్సుల్లో తీసి పారేశారు.
అయితే ఏమిటి, నే ఇక్కడ ఉన్నది ఒకే ఒక ఆత్మ కదా, రెండో ఆత్మ లేదు, ఆత్మ నేనే, ఆ పరమాత్మ నేనే, అంటే నేనే ఈ జగత్తుని సృష్టిస్తున్నానన్నమాట. అది ఎలాగా? అది పూర్వపక్షం. తెలిసిందండి పూర్వపక్షం. ఇప్పుడు దానికి సమాధానం, నా శారీరస్యాపి ఉపాధిమత అక్షరశబ్దవాచ్యత్వం. చూడండి, ఇక్కడ ఒకే ఆత్మ గలదు, అది ఏ అక్షర పరబ్రహ్మ, అది ఏ జగత్తుకి కారణము, దాంట్లో డౌట్ ఏం లేదు. కాదండి, మరి నేను రెండో ఆత్మ లేకపోతే నేను అంటే నేనే జగత్ కారణమా? నువ్వే జగత్ కారణము, కానీ శరీరమే నేను అనుకుంటున్నంత వరకు మాత్రము నువ్వు దేనికి కారణము కాదు. శారీరస్య ఉపాధిమత అక్షరశబ్దవాచ్యత్వం నా. ఏమంటే మీ శరీరము నేను అంటే నీకు సుబ్బారావు రామారావు జాన్సన్ అనే పేరు పెట్టడానికి తగుతావు తప్ప అక్షర పరబ్రహ్మ అనడానికి యోగ్యత లేదు. కాబట్టి ఇక్కడ ఉన్న ఒక ఆత్మయే, రెండవ ఆత్మ లేదు, ఆ ఆత్మయే అక్షరము, ఆ కారణంగా అక్షరము శాసనము, శాసకము, చేతనము అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంటుని బేస్గా పెట్టుకుని ఈ శరీరమును బేసిస్గా చేసుకునే ఆత్మ జగత్కారణం అనేటువంటి భ్రమలో మీరు ఉండవద్దు. మేము అటువంటి అయుక్తికమైన మాటను మేము చెప్పుటలేదు అని అద్వైతులు లేవనెత్తే పూర్వపక్షాన్ని ఆశంకించుకుని ఆయన తిరస్కరించినారు. అది ఫాలోయింగ్ దిస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఎందుకంటే తెలిసిన అచక్షుష్కం అశ్రోత్రం అవాక్ అమనః ఇతి చ ఉపాధిమత్త ప్రతిషేధాత్. ఏమన్నా అయితే మరి రెండు ఆత్మలు ఉండాలి, ఒకటి అక్షర పరబ్రహ్మ ఉపాధి తాదాత్మ్యము లేనిది, రెండవది ఉపాధితో కూడిన ఆత్మ వేరే, రెండు ఉండాలి కదా. అంటే చూడు, నువ్వు అన్నది అక్షర పరబ్రహ్మ పరమాత్మ ఖాయం, రెండవది ఉపాధితో కూడిన ఆత్మ అంటూ వేరే ఏమీ లేదు. ఉపాధితో కూడిన ఆత్మలాగా భ్రమ మాత్రమే ఉన్నది, ఉపాధి సంబంధమైన భ్రమే ఉన్నది తప్ప అక్కడ రెండు లేవు. ఏమంటే తాడు చూశాడండి, పామని భ్రమపడ్డాడు, భ్రమ తొలగి అది త్రాడని తేలినది. ఇప్పుడు అక్కడ ఎన్నున్నాయి, ఇన్ ది కాంటెక్స్ట్ ఎన్నున్నాయి, రెండు ఉన్నాయి. ఏమిటవి? ఒకటి త్రాడు, రెండు పాము, కాబట్టి రెండు ద్వైతము. ఏం ద్వైతం అండది? ఎటువంటి ద్వైతం అది? దాంట్లో వస్తువులు ఎన్నున్నాయి? ఒకటి. వాక్కు కేవలము వాచారంభణము ఎన్నున్నాయి? వస్తువు ప్లస్ మరొకటి. వాచారంభణము ఒకటి ఉన్నది, వస్తువు ఒకటి ఉన్నది. సో వస్తువు ఒకటి ప్లస్ వాచారంభణము ఒకటి ఇది కూడా ఎంత అవుతుంది? ఒకటి అవుతుంది. రెండవది, ఒక ఇప్పుడు ఇది ఎప్పుడన్నా విన్నారా, మడత అప్పాలు అనే మాట విన్నారా? విన్నారా? ఇవి మూడు అప్పాలు, ఇవి ఇంకో మూడు మడత అప్పాలు. మీకు ఇప్పుడు ఎన్ని అప్పాలు ఉన్నాయి మీ దగ్గర? మూడే ఉంటాయి, ఆరు ఉండవు. వీళ్ళ ద్వైతం అలాంటి ద్వైతం. ఈ ద్వైతాన్ని చూసి నవ్వాలా, ఏడవాలా, దాన్ని ఖండించాలా, ఏం చేయాలో అర్థం కాదు. అంత అల్పమైన ఆలోచన, దాంట్లో ఏమీ సారము లేదు. ఎనివే, సో ఉపాధిని నువ్వు సత్యం అంటే రెండు ఆత్మలు వస్తాయి, ఉపాధితో కూడిన జీవాత్మ ఒకటి, ఉపాధిరహితమైన పరమాత్మ ఒకటి. ఉపాధి సత్యం కాదు, ఎందుకంటే శృతి ఏమని చెప్తుందంటే అచక్షుష్కం, కన్ను అనే ఉపాధి వీడికి లేదు, అశ్రోత్రం, చెవి అనే ఉపాధి వీడికి లేదు. అంటే నామరూపాలు లేవని అర్థం. అవాక్, వాగింద్రియం అనే ఉపాధి వీడికి లేదు, అమనహ, మనస్సు అనే ఉపాధి వీడికి లేదు. అంటే మళ్ళీ నామరూపాలే, వాక్ అంటే నామము, మనస్సు అంటే రూపము. కాబట్టి నామరూపోపాధి వీడికి లేదని ప్రతిషేధించారు. మీరు కూడా అనుభవానికి తెచ్చుకోండి. నిద్రలో మీరు ఉన్నారా లేరా? నిద్రలో ఉపాధులు ఉన్నాయా? లేదు. నిద్ర మీకు ఎందుకు అంత ఆనందాన్ని ఇస్తుంది? ఉపాధి సంబంధం లేకపోవడం చేత. నిద్రలో అంత విశ్రాంతి మీకు ఎందుకు వచ్చింది? ఉపాధి సంబంధం లేకపోవడం చేత. వీడంటాడు,
నేను నా భార్య భర్త కొడుకు కూతురు వీళ్ళందరికీ బాగా అటాచ్ అయి ఉన్నాను అంటాడు. నువ్వు పొరపడుతున్నావు. అదేమిటండి పొరపడ్డం ఏంటి? ఆసక్తి ఉందో లేదో నాకు తెలుస్తుందా మీకు తెలుస్తుందా? నీకు తెలియదు, నాకే తెలుస్తుంది. ఎలాగా నువ్వు నిద్రపోయావా లేదా? నేను రాత్రి నిద్రపోయాను. నిద్రలో ఏమైంది మరి ఆసక్తి? ఆసక్తి ఉన్నవాడైతే నిద్రపోవడానికి వీల్లేదు. నిద్ర పట్టిందా లేదా? పట్టినప్పుడు ఏమైంది? నిద్ర పడుతున్నప్పుడు ఏమైంది? ఆసక్తి అంతా ఊడిపోయిందా లేదా? ఉపాధులన్నీ పోయాయా లేదా? ఉపాధులు పోయాకనే నిద్ర పట్టింది. నిద్రలో నీకు సుఖంగా ఉందా దుఃఖంగా ఉందా? సుఖమే ఉంది. అంటే ఈ ఉపాధుల వల్ల నీకు ఇవన్నీ పెట్టుకుంటే నీకు సుఖం వస్తుందనేది భ్రమని తేలిందా లేదా? ఇవన్నీ పెట్టుకుంటే సుఖం వస్తుందనేది సుఖభ్రమ. ఇవన్నీ లేనప్పుడు కలిగే సుఖమే యథార్థమైన ఆనందం. కాబట్టి అయితే ఇప్పుడు వీటన్నీ వదిలిపెట్టి ఎక్కడికైనా రోడ్డు ఎక్కాలి, అక్కడ రోడ్డు ఎక్కిన వాళ్ళు చాలు, ఇంకా కొత్త వాళ్ళు కూడా రోడ్డు ఎక్కడ. చిత్తత్యాగ ఏమ సంసార త్యాగ. చిత్తంలో త్యాగం చేయండి, ఒకదాంతో మొదలు పెట్టండి. మీకు దుఃఖాన్ని కలిగించి ఒక సంబంధాన్ని, ఒక రిలేషన్ పట్టుకుని దాన్ని త్యాగం చేయండి ముందు. మిగతావన్నీ తర్వాత ఫాలో అవుతాయి. డిఫికల్టీది ఏదో పట్టుకోవాలి, టఫ్ నట్ని క్రాక్ చేయాలి. ఉపాధిని నిషేధించాలి, అది సత్యం కాదని. నహి నిరుపాధిక శారీరో నామ భవతి. ఏమంటే శారీర ఆత్మ అని ఒకటి ఉన్నది, అంటే శరీరము యొక్క ఉపాధి కలిగిన ఆత్మ. ఆ ఆత్మ అది ఉపాధి ఉన్నప్పుడు శారీరముగా చెప్పబడింది తప్ప, ఉపాధి తిరస్కరిస్తే అది శారీరము. శరీరే భవ శారీర. ఇది ఎలాగంటే ఎలక్ట్రిసిటీ మా ఇంట్లో ఉంది అన్నట్టు. ఎలక్ట్రిసిటీ మీ ఇంట్లో ఉంది, కానీ మీరు నిజంగా చెప్పండి, మీ ఇంట్లో ఉందా ఎలక్ట్రిసిటీ? మీ ఇంట్లో ఉండడం ఏంటండి? అంతటా ఉంది, ఎక్కడా లేదు. ఉపాధి సంబంధం ఉండదు ఎలక్ట్రిసిటీకి. కాబట్టి శరీరము అంటే శరీరమునకు అతుక్కుని ఉండి ఉపాధి లేకుండుట అనేది పొసగదు. కాబట్టి శరీరానికి అతుక్కుని ఉందంటే ఉపాధితో ఉన్నది. దానికే మీరు జీవాత్మనండి, అహంకారమేనండి, ఏమనండి, అది యథార్థము కాదు, అది నిషేధింపబడింది. నిషేధింపబడింది అంటే నాయం సర్ప, ఇది సర్పము కాదు అని సర్పాన్ని నిషేధించినట్టుగా శారీర ఆత్మని నిషేధించారు. ఉంటే అనువాదం చేస్తారు, ఎందుకంటే అందరి అనుభవంలో ఉన్నదాన్ని అనువాదం చేసి, అనువాదం అంటే రీస్టేట్, దాన్ని మెన్షన్ చేసి నిషేధించారు, అది సత్యము కాదు. కాబట్టి శారీర ఆత్మ అది యథార్థము కాదు, పరమాత్మయే సత్యము. దీన్ని బట్టి ఈ డిస్కషన్ బట్టి ఏం తెలిసింది? అక్షర పరబ్రహ్మ చేతనము అని తెలిసింది. అసలు మెయిన్ పాయింట్ అది. ఆ చేతనము అంటే జీవుడు కూడా చేతనుడే కదా అని వీడు ఒకటి అడ్డొస్తే వీడిని పక్కన పెట్టి, జీవుడనే తత్వము పరమాత్మ కంటే భిన్నముగా లేదు, కానీ మాకు అలా కనపడుతోంది అంటే శరీర సంబంధాన్ని బట్టి అలా మీకు కనపడుతోంది. తస్మాత్ పరమేవ బ్రహ్మ అక్షరం ఇతి నిశ్చయ. కాబట్టి అక్షర పరబ్రహ్మ, అక్షరము పరబ్రహ్మే. అక్షరము అటు ఓం అనే వర్ణము కాదు, ప్రధానము కాదు, శూన్యము కాదు, పరమాణువులు కాదు, మరేదీ కాదు. జీవాత్మ అసలే కాదు, జీవుడనే అహంకారము అసలే కాదు, ఇవేమీ కాదు. అన్యభావం వ్యావృత్తి చేసి నిశ్చయం చేశాము. అక్షరం అనేది పరమాత్మయే. ఈ క్షతి కర్మ వ్యపదేశాత్ సహా. ఓం పూర్ణమదః పూర్ణమిదం.